హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టి బాబు సార్ ఉన్నారు. హలో సార్. హలో. సో మొత్తానికి ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ ముగిశాయి. సో చాలామంది కూడా అసలు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ వల్ల యూజ్ ఏంటి, ఎవరికి లాభం, ప్రొడ్యూసర్స్కి ఏం లాభం ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్కి ఏం లాభం ఉంటుంది, ఎగ్జిబిటర్స్కి ఏం లాభం ఉంటుంది, అసలు సమస్యలు పరిష్కరించాలి కానీ వీళ్ళు ఎలక్షన్స్ రోజునే కొంచెం హంగామా చేస్తున్నారు, నా వార్తలు అయితే బాగా వస్తున్నాయి. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అసలు ఈ మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం చాలా, నాకైతే ఇన్ని సంవత్సరాలుగా చూస్తా నేను, చిన్నప్పుడు చూస్తాను. అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ కానీ ఇక్కడ కానీ కొన్నిసార్లు పార్టిసిపేట్ చేస్తున్నాను, కొన్ని చోట్లలో ఓటర్గా మాత్రమే ఉన్నాను. ఫస్ట్ టైం ఇంతటి హంగామా అసలు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్కి, ఇలాగ పార్టీలు ఫ్లైట్ టికెట్లు ఈ కోటలు అవి మెంబర్స్కి ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించే ఇటాలు ఇవి ఫస్ట్ టైం. ఎక్కడ మహానుభావులు ఎంఎస్ రెడ్డి గారు ఏంటి, డివిఎస్ రాజు గారు ఏంటి, పుండ్రకాక్ష గారు ఏంటి, రామానాయుడు గారు ఏంటి, ఆ దాసరి నారాయణరావు గారు ఏంటి, రామానాయుడు గారు ఏంటి, ఇలా మహామహులు కూర్చున్న చోటు అది చాలా చాలా గౌరవంగా జరిగేది. ఉండేది సమస్యలు వచ్చినప్పుడు, ఎందుకంటే ఫిలిం ఛాంబర్ ఎందుకంటే ఒక బాడీ అందరికీ కలిపి ఇది ప్రొడ్యూసర్ సెక్టర్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, స్టూడియో సెక్టర్, ఎగ్జిబ్యూటర్ సెక్టర్స్, ఈ నలుగురు దాంట్లో భాగస్వాములు. అది హెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. దానికి దాని సపోర్టివ్గా మావీ ఆర్టిస్ట్ అసోసియేషను, డైరెక్టర్స్ అసోసియేషను, ఫెడరేషన్, ఏరోనాట్ ఫెడరేషన్, దాని యొక్క ఆధ్వర్యంలో అందరికీ అది ఒక హెడ్ లాగా, అది ఆ బాడీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉంటారు అనేది ఒక విధానం. సో సమస్యలు ఈ అన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరికి సమస్య వచ్చినా ఈ సమస్యల్ని ప్రభుత్వంతో మనంగా ఇండస్ట్రియల్ ఉపాయకరంగా మనం సర్దిద్దుకోవాల్సింది, ఈ బాడీ నిర్వహిస్తుంది, అందరిని పెట్టి కమిటీ పెట్టి ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేద్దామని. అలా కాదు, మన మించి ఉంది అంటే గవర్నమెంట్తో సంప్రదించాల్సిన విషయాలు ఏమైనా ఉంటే ఈ బాడీ విషయాలందరినీ అందరి దగ్గర సమస్యలు తీసుకుని తేలుతుంది, చేస్తూ సాధించుకొస్తుంది. ఇది విధానం. అందుకోసం బాడీ అనేది అందుకు అవసరం. బాడీ లేకుండా లేకపోతే తల్లని ఎవరు ఎటుపడితే అటు వెళ్తూ ఉంటుంది కదా ఎవరు. సో అందరు కలిపి ఒక సంయుక్తంగా ఒకటి ఉండాలనేది ఏర్పరిచింది. అది జరుగుతుంది అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల్లో. ఇక్కడ ఈ మన దగ్గర ఏంటంటే సమస్యలు ఎప్పటికప్పుడు జరుగుతాయి, ఎన్నికలు జరుగుతాయి, జరుగుతూ ఉంటాయి, ఎవరు వస్తూ ఉంటాయి, ఈ సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ పెండింగ్ సమస్యలు చిన్న సినిమాలకు సంబంధించి సమస్యలు, పెద్ద సినిమాలది సమస్యలు కావు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ పెరుగుతుంది, పెద్ద సినిమాలకి పాన్ ఇండియా అయినా ఇంకోటైనా ఇంకోటైనా రకరకాల మార్కెట్లు పెరుగుతున్నాయి. ఓటీటీ చిన్న సినిమాలకి షేరింగ్లు, పర్స్ అడ్వాన్సులు తర్వాత అనేది ఉంటుంది. పెద్ద సినిమాలకు డబ్బులు ఇచ్చి కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు. సో వాళ్ళకి మార్కెట్ అనేది ఉంటూ ఉంటుంది పెద్ద సినిమా. సో వాళ్ళకి పెద్ద సమస్యలు అనేది లేదు. వాళ్ళ సమస్యలే రెమ్యునరేషన్సే, అది మన ఇంటర్నల్గా తెలుసుకోవాల్సింది. మెజారిటీ జంక్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ రెమ్యునరేషన్స్కి వెళ్తుంది. సో ప్రొడ్యూసర్స్కి మిగిలేదు ఏంటి అనేది కృషి లోపలిగా మనం తెలుసుకోవాల్సింది. గవర్నమెంట్ చేయగలిగేది, గవర్నమెంట్ చేయగలిగిన విషయాలు అనేక చిన్న సినిమాలకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వటము. చిన్న సినిమాలు అంటే చిన్న సినిమాలు అంటే ఏంటి లెక్క, 200 థియేటర్ స్క్రీన్స్, 200 స్క్రీన్స్ లోపు వెళ్ళే చిన్న సినిమాల కింద లెక్క. ఆ లెక్క పెట్టుకుని ఆ చిన్న సినిమాలకి అలాంటి సినిమాలకి రాయితీలు ఇవ్వడం, 20 లక్షలు 25 లక్షలు ఇవ్వడం, కోట్ల మీద ఆ రోజులు 10 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 10 లక్షలు 25 లక్షలు సబ్సిడీ ఇస్తే ఒక చిన్న సినిమా నష్టపోయినా మళ్ళీ వాడు బతికి బట్టకట్టడానికి ఉంటుంది. సో గవర్నమెంట్ సబ్సిడీ. సో దానికి ఏమైనా కావాలంటే కండిషన్స్ ఇక్కడ ఇంత పర్సెంటేజ్ తీరు, బయటికి ప్రతి ఊరెళ్ళి తీయకుండా మీ గవర్నమెంట్ ఇస్తున్నాయి, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే, ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తే ఆంధ్ర కూడా, ఇక్కడ 80% ఇక్కడ షూటింగ్ చేయాలి, లేదా 60% షూటింగ్ చేయాలి, ఇట్లా కండిషన్స్ పెట్టి చేయాలి. అది చేయాలి. ప్రతి థియేటరు దేశ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి థియేటర్ కూడా ఖచ్చితంగా 12 వారాలు ఖచ్చితంగా చిన్న సినిమాలను ఆడించాలి, అప్పుడే లైసెన్స్ రెన్యూవల్. 12 వారాలు అంటే 3 నెలలు. ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్లు ఏవో ఉన్నాయి, ఎప్పుడు ఉంటున్నాయి, సంక్రాంతి సీజన్లో ఉండదు, సమ్మర్ సీజన్లో ఉండదు, దీపావళి దసరా సీజన్లో ఉండదు. అంటే జంక్ ఆఫ్ ది సీజన్ అంటారు, మంచి సీజను అంటే సినిమాలకు బాగా కలెక్షన్స్ ఉండే సీజన్స్. ఈ సీజన్లో చిన్న సినిమాలకు ఉండవు. అవును, ఈ పెద్ద సినిమాలు ఆక్యుపై చేస్తాయి. చిన్న సినిమాలకు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు, స్లాక్ సీజన్, రెయినీ సీజను, ఈ ఎగ్జామ్స్ మార్చి టైం ఎగ్జామ్స్ ఉంటాయి,
పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎవరు సినిమాలకు రారు బయటికి. ఆ సీజన్లో అక్టోబర్ నవంబర్ సీజన్ స్లాక్ సీజన్, ఈ సీజన్లో ఇస్తారు. అప్పుడు ఏంటి, మంచి సినిమా కూడా చిన్న సినిమా మంచిదైనా కూడా ఆడలేని పడి అంత బిజినెస్ నడవదు. అదే అందుకని ఒకటి రెండు మంచి సీజన్లో తక్కువ వాళ్ళకి అదృష్టం కొద్దిగా తీరు దొరికిన చిన్న సినిమాలు సక్సెస్ అవుతుంది. సో ఈ చిన్న సినిమాలని బతికించుకుంటానికి చేయాలి. ఎందుకు చిన్న సినిమాలు బతికించుకోవాలి? చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఆయుపట్టు. వాళ్లే ఇంతమంది ఇంతమందికి పని భారం ఇస్తున్నారు, పని బుక్ తినడానికి ఉండటానికి వాళ్ళకి ఆ ఉపాధి కల్పిస్తున్నది ఈ చిన్న సినిమాలు. 200 సినిమాలు అయ్యే సంవత్సరానికి 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే పెద్ద సినిమాలు కావు కదా. పెద్ద అందరు హీరోలు కానీ 25 సినిమాలు చేస్తే ఎక్కువ. అందులో ఇదివరకైనా కృష్ణగారు లాంటి పీరియడ్లో అయితే కృష్ణగారు 16 సినిమాలు, శోభన్ బాబు 10 సినిమాలు, రామారావు గారు 6 సినిమాలు నా ఇలా ఉండేది. పెద్ద హీరోలే ఒక 50-60 సినిమాలు చేసేవారు కలిపి. అందువల్ల ఆ రోజులు వేరు, అందుకే గోల్డెన్ ఎర్ అది వేరు. ఇవాళ అది లేదు. పెద్ద హీరోలు ఒక సినిమానే 3 ఏళ్ళు చేస్తున్నారు, 2 ఏళ్ళు చేస్తున్నారు. సో ఈ పద్ధతిలో పెద్ద సినిమాలు అన్నీ కలిపి సంవత్సరానికి 20 వస్తే ఎక్కువ. ఆ 20 సినిమాలతో ఇండస్ట్రీ బతకదు, అందరికి పనులు దొరకవు. సో చిన్న సినిమా ఉన్న కొద్దీ జరుగుతాడు. వచ్చేవాడు కాస్త ఊపిరి పీల్చుకోవటానికి. ఇక్కడ సినిమా ప్రతోడు పెద్ద సినిమాలు ఫ్లాప్ అవ్వట్లేదా? చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతాయి ఎవరు తీయమన్నారంటే పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు 3వ షోకి లేకుండా పోవట్లేదు, చూడట్లేదు. వాళ్ళు ఎవరు తీయమన్నారంటే అర్థం లేదు కదా. ఏది ఆడద్దు, ఎవరు ఆడద్దు, ఎవడో చెప్పలేరు. సినిమాకు ఒక సక్సెస్ ఫార్ములా ఉంటే నువ్వు నేను సినిమా తీయలేము, అంబానీలను వీళ్ళే వచ్చి ఆదానీలు వచ్చి సినిమాలు తీస్తారు. దాని ఫార్ములా అంటే ఫార్ములాను కొనుక్కుంటారు తీస్తారు. సినిమాకు ఫార్ములా లేదు సక్సెస్, సక్సెస్కి ఒక ఫార్ములా లేదు ఎప్పుడు సక్సెస్. సో దానికి చిన్న సినిమాలకి చేయాలి, అది చేయరు. మీటింగ్లు పెడతారు, మాట్లాడతారు, కానీ ఏ పని చేయరు. ఇంతవరకు చేయలేదు, చేస్తాం, ప్రతిసారి ఇలాగ చేస్తాం, చిన్న సినిమా దీనికి చూస్తాం, అది చేస్తాం అని అంటారు. ఇప్పుడు క్యూ దీనికి డబ్బులు కట్టాలి, పెద్ద సినిమాలు కట్టు. చిన్న సినిమాలకి ఎట్లా అంత డబ్బు ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు? క్యూకి కట్టుకుంటానికి, క్యూకి కట్టుకుంటానికి చిన్న సినిమాలు ఒక రేటు, పెద్ద సినిమాలకు అసలే రేటు. బయట స్టేట్లు కంపేర్ చేస్తుంటే మన దగ్గర రేట్లు ఎక్కువ, క్యూ ఛార్జెస్ విపరీతంగా ఉన్నాయి. అవి తగ్గించాలి, చిన్న సినిమాలకి ఇంకా తక్కువ చేయాలి. అసలు చిన్న సినిమాలకు లేకుండా చేయాలి నా ఉద్దేశంలో. చిన్న సినిమాలకి నో క్యూ ఛార్జెస్ అని క్యూ. అదే చిన్న సినిమా రిలీజ్ అయిన సక్సెస్ అయిందా కండిషన్ పెట్టుకోండి. 200 స్క్రీన్స్ అని పెట్టాము, అది సినిమా బాగుందన్నాక 500 స్క్రీన్లు పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు అలాగ రిలీజ్ అయినాక బాగుందన్నాక కాంతారా తక్కువ సినిమాలు థియేటర్ రిలీజ్ చేశారు, సక్సెస్ అన్నాక పెరిగింది థియేటర్లు. అప్పుడు పెట్టుకోండి, అప్పుడు క్యూ ఛార్జెస్ పెట్టుకోండి, అప్పుడు అది పెద్ద సినిమా కింద వెళ్ళిపోదు. దాని ప్రకారం చేసుకో. ఇలా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కానీ రకరకాలు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం. వాటి గురించి ప్రభుత్వమే చెయ్యాలి, నువ్వు నేను లోపలికి కూర్చి. ఇలాంటివి చేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ కోసం పనిచేయాలి. ఈ కూర్చున్న టీం ఎవరు గెలిచినా సరే ఇండస్ట్రీ కోసం పనిచేయాలి, వాళ్ళ కోసం పనిచేయకూడదు. గతంలో అలాగే ఉండేది. రామానాయుడు గారు, దాసర్ గారి వరకు కూడా ఎవరు ఆ సీట్లో కూర్చున్నా నా విషయం నా సినిమాలు అని ఆలోచించారు కదా. మన ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ. సో మన పెద్ద చిన్న అన్ని ఎట్లా అన్నింటినీ ఇలా అలా ఆలోచించేవారు. అందుకని వాళ్ళు మహానుభావులు అయ్యారు. వాళ్ళు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకునే పరిస్థితి. వాళ్ళకి దాసరి గారు పోయి ఎన్నేళ్ళు అయినా కూడా దాసరి గారు ఉంటే ఇలా ఉండేదా అనే మాట ఎందుకు వింటున్నాం. అలాంటి వాళ్ళు వాళ్ళు ఇండస్ట్రీ కోసం చేశారు. వాళ్ళ పర్సనల్ దృష్టి పక్కన పెట్టుకుని వాళ్ళు చిన్నా తీశారు, పెద్దగా తీశారు, కానీ అవి కాదు ఇండస్ట్రీకి ఏంటి కావాలనేది ఆలోచించారు. అట్లా చేసి ఇప్పుడు ఉన్నవాళ్ళు నేను నాది, మిగతా దాని గురించి నాకు అనవసరం. నా సినిమాలు నేను తీసే సినిమాలకి నాకు అవసరాలు. ఇవన్నీ ఆలోచనలో దూరంలో వెళ్తున్నాయి. మరి ఇప్పుడు ఏదో ప్రామిస్ చేశారు చూద్దాం, ఇది ఈసారి గెలుసు. ఇందుట్లో అసలు ఇవాళ ఫిరిచావరి ఎన్నికల మరొక దారుణమైన కోణం ఒకటి కనపడుతుంది. ఆ కోణం చాలా వింత కోణం, ఫస్ట్ టైం ఇండస్ట్రీలో. అంటే మన ఇండస్ట్రీలో ఏంటంటే రాజకీయాలు ఎట్లా ఉన్నా, ఎవరు ఎవరికి ఓట్లు వేసినా, ఎవరు ఎవరికి ప్రచారం చేసినా, ఎన్నికలు అయిపోయినాక ఎవరు గెలవని కాక, నేను ఓట్లు వేసిన వాళ్ళు గెలవలేదు ఓడిపోయారు, నేను ఎవరినైతే వ్యతిరేకించి ఎలక్షన్లో తిరిగానో ఎలక్షన్లో మాట్లాడామో వాళ్ళే గెలిచారు అనుకున్నాను. నేను ఎదిరించిన వాళ్ళే గెలిచారు. అయినా ఇండస్ట్రీ యొక్క ఆనవాయితీ ఏంటంటే ఎవరు ఎలక్షన్ వరకే ఈ ప్రచారాలు, నువ్వు ఆ పార్టీ, నువ్వు ఈ పార్టీ, నేను ఈ పార్టీ. ఎలక్షన్ అయిపోయినాక ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని అభినందన సభ ఏర్పాటు చేయడం, ఆయన సత్కరించడం, గౌరవించడం ఆనవాయితీ.
ఆనాటి నుంచి ఈనాటి దాకా బ్రహ్మానంద రెడ్డి గారి రోజుల నుంచి చెన్నారెడ్డి గారి రోజుల నుంచి నిన్నటి దాకా అదే ఆనవాయితీ. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో కేసీఆర్ను కూడా అభినందన సభ చేశారు, కంగ్రాచులేషన్ చెప్పారు గెలిచేందుకు. అందరూ కేసీఆర్ గెలిలేదుగా తెలుగు, అయినా గెలిచాడు, గెలవగానే చేశారు. రాజశేఖర రెడ్డి గారికి అభినందన సభ ఏర్పాటు చేశారు, అక్కడ చంద్రబాబు నాయుడికి చేశారు. జగన్ గెలిచినాక జగన్ ఈ ఇండస్ట్రీ అభినందించరా, జగన్కు ఒక అభినందన కానీ ఒక గౌరవంగా కానీ ఇండస్ట్రీ సత్కరించడము సన్మానించడము అభినందన సభ ఏర్పాటు చేయటము కంగ్రాచులేషన్ చెప్పడం ఏమీ చేయలేదు. చేయకపోగా కొంతమంది ఆశీనేత గారు లాంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రభుత్వం ఏమైంది ఎన్నేళ్ళు ఉంటుంది నాలుగేళ్ళు ఉంటుంది తర్వాత మా మేమే వస్తాం అంటే ప్యూర్గా ఇండస్ట్రీని ఒక పార్టీ యొక్క ఒక రాజకీయ పార్టీ యొక్క ఒత్తాసుగాను దాని తరపున మాట్లాడినట్టు ఇండస్ట్రీ ఆడదే అన్నట్టు ఆ పార్టీది ఇండస్ట్రీ అన్నట్టు మాట్లాడేశారు. ఇది ఆయన కొంచెం కడుపు మంటగా ఉంది. ఈ తెలుగు ఇండస్ట్రీ మన వీళ్ళ నా కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి అనేది ఒక కసి క్రోధం ఉంది. అది ఆయన ఉండటంలో తప్పని కూడా నేను అన్నా, ఎందుకంటే మనం చేసి తప్పి మనం ఇప్పుడు ఆనవాయితీ ఎందుకు తప్పాలి, ఆనవాయితీ మనం ఎందుకు తప్పాలి. చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబుకు సమర్థించారు అందరూ. ఆయన ఓడిపోయాడు, ఈయన వచ్చాడు, ఈయన వచ్చినాక ఈయన ఒక చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా ప్రభుత్వాలతో అవసరం ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ట్యాక్స్ అవ్వచ్చు, సేల్స్ ట్యాక్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మనం ప్రభుత్వంతో ఎప్పుడు ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా పెద్దలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెద్దలు ఏంటంటే ఎన్నికల వరకు ఎన్నికలైనాక మన ఇండస్ట్రీ మన ఇండస్ట్రీగా ఉండాలి, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో కాస్త సఖ్యతగా ఉండాలి, అధికారులు వాళ్ళ కాళ్ళ మీద పడక్కలే సఖ్యతతో ఉండాలి, వాళ్ళు మనం గౌరవిస్తారు మనం గౌరవంగా వెళ్ళాలి అనేది ఉండేది. అది ఫస్ట్ టైం తప్పింది తెలుగు ఇండస్ట్రీ. అది ఆయన అందుకని ఆధిపత్యం సాధించడం కోసం, తెలుగు ఇండస్ట్రీ మీద ఆధిపత్యం సాధించడం కోసం జగన్ వేసిన ఎత్తుగడ దిల్ రాజు. దీని వెనకాల జగన్ ఉన్నారంటారు ఖచ్చితంగా, ఖచ్చితంగా జగన్ హ్యాండ్ ఉంది. జగన్ హ్యాండ్ ఉండబట్టి ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి విజయవాడలో పార్టీ, వైజాగ్లో పార్టీ, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని అందరినీ కూడా కలుపుకుని వాళ్ళందరినీ కొంచెం చేసి ఇచ్చేసి. అలాగే ఓటింగ్ కూడా చూసుకుంటే లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం ఒక 250 మంది ఎక్కువ మంది వచ్చారని చెప్తా ఉన్నారు. అదే బాగా, అది కూడా కేవలం ఆ ఓట్లు కూడా దిల్ రాజు గారికే పడ్డాయంటండి. అవును, ఎందుకంటే ఆయన మీటింగ్ ఫస్ట్ టైం నేను వింటో చరిత్రలో తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫిలిం ఛాంబర్ ఎన్నికల కోసం వైజాగ్లో ఒక పార్టీ, విజయవాడలో ఒక పార్టీ, హైదరాబాద్లోకి వచ్చి మా పెద్దమ్మగుళ్ళో భోజనాలు గీనాలు, అక్కడ మందు పార్టీలు భోజనాలు, అక్కడికి ఎక్కడికి అక్కడికి ఇక్కడికి మనుషులు రావడానికి ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు బుక్ చేయటాలు, ఇవన్నీ అసలు నేను ఏనాడు వెళ్ళా ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ అప్పుడు. అందుకని నవ్వాలో ఏడవాలో అర్థం కదా, ఏమిటి దీంట్లో, ఏమి దీంట్లో ఏముంది, బా ఆర్థికంగా ఏమన్నా ఉందా లేదు, ఈ పదవిలో కూర్చుంటం వల్ల ఊహో పార్లమెంటు రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తారా దేశంలో ఏమన్నా, లేదా అసెంబ్లీలో ఇన్వైట్ చేస్తారా, ఏముంది, ఏమీ లేదు. ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక పెద్దరికం, అంటే పెద్దవాళ్ళు ఎందుకు తీసుకుంటారో మీకు అనుభవం ఉంది, నెంబర్ ఆఫ్ లైన్ అని ఏ వింగ్ యొక్క సమస్య అయినా మీకు తెలుసు, అవగాహన చేసుకోగలరు. అందుకని మీరు పెద్దవాళ్ళని సీనియర్స్ని కూర్చోబెడతారు, అంతేకాని ఇంకోటి కాదు కదా అది తీసుకుందా. అందుకే అంతకు మించి మీరు దాని గురించి చెయ్యాలి, అంతే బాధ్యత తప్పితే ఇదేమీ ఆదాయం కాదు. ఈ బాధ్యత దీనికి ఇంత హంగామం ఎందుకు, ఏ ఆశించి ఇంత కోటరీ జరిగింది, ఎక్కడ ఏదో ఒక లోకం ఏదో ఒకళ్ళు ఈ కారణం లేకపోతే ఊరిని చేయరు కదా. ఆ కారణమే జగన్ కారణం. జగన్ ఈ ఇండస్ట్రీ తన చేతుల్లోకి ఇప్పుడు తనకు సమర్థింపుగా తెలుగు ఇండస్ట్రీ ఉండాలి. ఇప్పుడు తనకు సమర్థింపుగా లేదు తెలుగు ఇండస్ట్రీ, జగన్కు సమర్థింపుగా లేదు. జగన్ని తోలనాటానికి కానీ జగన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉంది ఇండస్ట్రీ. అందరూ లేకపోయినా ఉన్నవాళ్ళు మెయిన్ అంటే ఈ ఛాంబర్లో ఇట్లా ఉన్నవాళ్ళు అలా ఉన్నారు. అది ఆ మార్పు తెచ్చుకురావాలి, అది తన కంట్రోల్ తెచ్చుకోవాలి. తన నిర్ణయం ఛాంబర్ యొక్క ఛాంబర్ తన కంట్రోల్లో ఉండాలని ఒక తాపత్రయంతో చేశాడు, అది సక్సీడ్ అయ్యాడు. ఇక రేపు ఫ్యూచర్ చూడాలి, జగన్ ఏం ఆడిస్తాడు, ఏం ఛాంబర్ ఎలా ఆడుతుంది, లేదు ఛాంబర్గా ఇండస్ట్రీ తరపు ఉంటుందా, జగన్ తరపున ఇండస్ట్రీలో మాట్లాడుతుందా చూడాలి. అది కంటిన్యూ అవుతుందని, ఎందుకంటే ఇంత దూరం వచ్చినాక జగన్ ఎందుకు చేశాడు ఈ పని ఊరిని కాదు. నేను ఏంటంటే ఒకవేళ అదికే చేసినా ఒకళ్ళు రాజకీయం ఉన్నట్టు ఇప్పుడు వచ్చిన పార్టీ నేను కోరుకునేది ఏంటంటే, ఆయన ఇప్పుడు జగన్ ఆంధ్రాలో తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అవడానికి ఈ అవకాశాన్ని అయినా వాడుకుని ఆయన తరపునే ఉందాం, ఆయన తరపునే ఉండండి, కొంత తప్పులేదు,
ఇండస్ట్రీ అయిన తర్వాత ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవడానికి ఆ సీపీఎన్స్ తోటి సఖ్యతగా ఉంటే తప్పే లేదు. సఖ్యతగా ఉండి ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవుతుంది. అక్కడ కూడా ఇక్కడ ఇండస్ట్రీ ఉన్నాయి, ఇక్కడ ఉంది ఇండస్ట్రీ, ఇక్కడ ఉంది ఇంకో చోట తెలుగు ఇండస్ట్రీ అక్కడ ఉంటే నష్టమే లేదు కదా. ఎందుకంటే ఇక్కడ మనం తింటున్న సొమ్ములో సగం సొమ్ము ఆళ్ళ సొమ్ము, ఆంధ్ర ప్రేక్షకులు ఇస్తున్న డబ్బులు మనం తింటున్నాం, ఇక్కడ ఇక్కడ ట్యాక్సులు కడుతున్నాం, ఇక్కడ ట్యాక్సులు మన అనైతికం అది. వాళ్ళ వాళ్ళ డబ్బులు తింటూ ఇక్కడ ట్యాక్సులు కడుతున్నాం. అది అక్కడ కూడా ఇండస్ట్రీ డెవలప్ అయితే తెనాలి, రాజమండ్రి, వైజాగ్ లొకేషన్స్, అద్భుతమైన లొకేషన్స్, కళాకారులు ఉన్నారు అక్కడ, బ్రహ్మాండమైన కళాకారులు, అనేక సంస్థలు ఉన్నాయి, నాటక సంస్థలు ఉన్నాయి, అనేక మంది కొత్త టాలెంట్ కొత్త వెళ్ళి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బతకలేరు. భార్యాబిడ్డను వదిలేసుకుని బతుకు తెరువు వదిలి ఇక్కడికి వచ్చి వాళ్ళని వాళ్ళు పరీక్ష పెట్టుకుంటారు, అవకాశం వస్తారా అది చూడలేరు. అది అక్కడే ఉంటే వాళ్ళు బతుకుతూ వాళ్ళ అవకాశాలు ట్రై చేస్తారు. సో టాలెంట్ ఉన్నవాడు ఎంతమంది వాళ్ళ హైదరాబాద్ ఇండస్ట్రీకి వచ్చినాక ఎంతమంది కొత్తలు రాలా, ఎంత కొత్త టాలెంట్లు వస్తున్నాయి, ఎంత కొత్త వాళ్ళు మరి ఎన్నాళ్ళు ఏమయ్యారు, ఎన్నాళ్ళు ఎందుకు రాలేకపోయారు చెన్నైకి, చెన్నైకి రాలే వాళ్ళ బతుకులు వదులుకుని వాళ్ళు ఉన్న చోటు ఊరు బలగాన్ని వదులుకుని అక్కడికి వచ్చి బతకాలంటే కుదిరితే కుదురుది, అందరికీ కుదరదు కదా. 100 మంది వస్తే 10 మంది సక్సెస్ అవుతారు, 90 మంది దెబ్బతింటారు. సో ఆ భయం ఇంట్లో రాలేదు. ఇవి ఇక్కడే ఉంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పనులు చూసుకుంటూ వస్తున్నారు, సక్సెస్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, బ్రహ్మాండంగా వెళ్తున్నారు. మనం చూస్తూ ఉండగానే లోకల్ టాలెంట్ ఎంతో సక్సెస్ అవుతుంది. అలాగే అక్కడ లోకల్ టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది. కళలకు కాణాచి తెనాలి, ఆంధ్ర ప్యారిస్లో అన్నారు, రాజమండ్రి కళలకి ఇది, వైజాగ్ లొకేషన్స్ కానీ అనేక లొకేషన్స్, అక్కడ ఆర్టిస్టులు రచయితలు బ్రహ్మాండం ఉన్నారు, క్రియేటివిటీ బాగా ఉంటుంది, వాళ్ళని వాడుకోవచ్చు. సో ఇండస్ట్రీ అక్కడ డెవలప్ చేసి 2 ఇండస్ట్రీలు ఉంటాయి, తప్పే ఉంది. కేరళలో 3 ఇండస్ట్రీలు ఉన్నాయి, 3 చోట్ల ఉంది కేరళలో మళ్ళీ, తప్పేం లేదు. 3 చోట్ల ఇండస్ట్రీ ఉండడంలో తప్పేది, అక్కడక్కడ ట్రావెలింగ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. అక్కడ అంటే ఊరిని వెళ్ళిపోయి మనం అనుకుంటే సరిపోదు. ఇక్కడ హైదరాబాద్కి ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది, ముఖ్య అగ్రనాయకులైన రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక నిర్ణయం తీసుకుని, రామారావు గారు నా సొంత సినిమాలు హైదరాబాద్లో నా సొంత స్టూడియోలోనే తీస్తాను, ఆయన గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోవాలి, ఆయన డబ్బులతో కట్టుకున్న స్టూడియో నా స్టూడియోలోనే సినిమాలు తీస్తాను, నా సొంత సినిమాలు అని నిర్ణయం తీసుకున్నాడు. నాగేశ్వరరావు గారు నేను ఇక నా సినిమా అయినా బయట సినిమా అయినా హైదరాబాద్ షూటింగ్ అయితేనే చేస్తానన్నాడు. సో వాళ్ళిద్దరు టాప్ పొజిషన్లో ఉన్న ఇద్దరు హీరోలు. ఆ ఇద్దరు హీరోలు ఆ నిర్ణయం తీసుకునేటప్పటికీ ఆయన సినిమాలు ఇక్కడ జరుగుతూ, ఈయన అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూ, అలా అడ అడుగడుగు ఇండస్ట్రీకి కొంచెం కదులుతూ వచ్చింది. చెన్నారెడ్డి గారి పీరియడ్లో మొత్తంగా మీకేం కావాలి ఇండస్ట్రీ మొత్తం రావాలంటే, మాకు ఇలా కావాలి, మా రావంటే ఉండటానికి ఇల్లు కావాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్థలాలు కావాలి, ఓకే డన్ అని ఇచ్చాడు, వచ్చాం. అట్లాగూ అక్కడ కూడా వెళ్ళటానికి ఇప్పుడు ఈ దిల్రాజు గారు లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, పొజిషన్లో ఉన్నవాళ్ళు హీరోలందరినీ ఒక రిక్వెస్ట్, ఆల్టర్నేటివ్, మీరు ఒక సినిమా తెలంగాణలో చేస్తే మీ స్టార్లో ఇంకో సినిమా ఆంధ్రాలో చేయండి. అందరు ఈ 10 మంది హీరోలు కనుక అలా నిర్ణయం తీసుకుంటే, రెగ్యులర్గా సినిమాలు చేస్తున్న హీరోలు 10 మంది హీరోలు, ఒక సినిమా ఆంధ్ర, ఒక సినిమా తెలంగాణ తీస్తూ ఉంటే వీళ్ళ సినిమాలు జరుగుతూ ఉంటాయి. ఆల్టర్నేట్గా ఏదో ఒక హీరో సినిమా అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరితో అక్కడ జరుగుతూ ఉంటుంది, మిగతా దాన్ని బట్టి చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి. సో అక్కడ ఒక ఇండస్ట్రీ అట్రాక్ట్ ఏర్పడింది. ఒక 10 ఏళ్ల కాలంలో అక్కడ కూడా ఒక తెలుగు ఇండస్ట్రీ. సో కళాకారులకి ఇక్కడ అక్కడ 2 చోట్ల బతికే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఇవన్నీ చెయ్యాలి, వీటి మీద దృష్టి పెట్టాలి. అవి వదిలేసి నాకు ఇంకా నా సినిమాలకి నా తీయాలి అని కాదు, ఆలోచించకూడదు. అది ఈసారైనా అలా ఆలోచించాలి నా సలహా. చూద్దాం ఎంతవరకు చూద్దాం, ఇప్పటికే అయింది కదా చూద్దాం. అలాగే సి కళ్యాణ్ గారు కూడా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కొమ్మక్కైపోయారు, అమ్ముడిపోయారు, అందుకనే దిల్రాజు గారు గెలిచారని అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మాట్లాడారు ఆయన. ఎందుకంటే ఇది ఆయన దిల్రాజు గారు ఎప్పుడైతే వైజాగ్ పార్టీ విజయవాడలో పార్టీ పెట్టారు, దాని ఉద్దేశం ఏముంది? అసలు ఆ ఉద్దేశం ఆయన పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఇచ్చి ఎవరికి ఇష్టం ఉన్నాడు వాళ్ళకి వేస్తారు, కాకుండా మీరు నాకే ఇవ్వాలి అనే ఒక ప్రోగ్రామ్ లేకపోతే ఆయన పెట్టరు కదా. మందు ఫ్లైట్లు టికెట్లు వాళ్ళు అక్కడ నుంచి టూర్ ట్రైన్ చార్జెస్ టికెట్లు అన్నీ పెట్టి కార్లు గీర్లు అంగమ్మ పెట్టి మందు పార్టీలు అన్నీ పెట్టి ఎదురు చేసినట్టు నాకేమని చెప్పడానికి కదా. మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేసుకున్నాను అని అయితే ఎవరు వాళ్ళు పడి మాకైనా అడుగుతారు, ఎవరికి వేసేవాళ్ళు లేస్తారు కాదు, ఎవరికి కాదు నాకే ఇవ్వాలి అని చెప్పడం కోసం కదా పార్టీలు. కనుక ఆయన బెదిరించాడు, స్నేహంతో చెప్పుకున్నాడో ఈ రిక్వెస్ట్ చేసి ఏవైతే మొత్తం మీద ఆ తేడా జరిగింది, అనుకున్న లెక్కలో తేడా జరిగింది. ఇప్పుడు అది సరే ఓకే, గెలవటం ఎవరికైనా వాళ్ళు గెలవాలని నుంచి నాకు ప్రెస్టేజ్ అవుద్ది,
ప్రెస్టేజ్ అయినా గిరిరాజు ఓడిపోవడానికి తన తన స్థాయికి ఓడిపోతే మర్యాద పరుగు పోద్దని ప్రెస్టేజ్కి వస్తే చేయొచ్చు. దాన్ని అది కూడా తప్పట్టు చేసుకుంటారు. అది ఎవరు ఎవరి స్థాయిలో వాళ్ళు వీలైతే చేసుకుంటారు. ఎవరు కుదిరిన ఇది కుదిరింది. కానీ ఇప్పుడైనా కనీసం ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ చిన్న సినిమాల భవిష్యత్తుకు అవసరమైన మంచిది, ఆంధ్రాలో తెలుగు ఇండస్ట్రీ అక్కడ కూడా డెవలప్ అవడానికి అవసరమైన ప్రాతిపదిక చర్యలు చేపట్టాలి. ఇప్పుడు FDC చైర్మన్గా అంతకుముందు వచ్చిన విజయ్ చంద్ర ఏమీ చేయలేకపోయాడు. ఆయన ఇప్పుడు పోసానకృష్ణుడు వచ్చాడు. పోసానకృష్ణుడు కూడా ఏమీ ఆ అడుగులు ఇట్లేదు. ఎంతసేపు భజన కార్యక్రమాలు భజన మాటలు మాట్లాడటం తప్పితే తెలుగు ఇండస్ట్రీ తరఫున అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. దానికోసం ఏం చెయ్యాలి? మనం ఎలాంటి అడుగులు వేయాలి? ప్రభుత్వంతో ఎలా ఒప్పించాలి? ప్రభుత్వాన్ని మాకు ముందు ల్యాండ్లు ఇవ్వండి, మాకు పొలాలు, మాకు సైట్లు ఇవ్వండి అంటే ఇవ్వదు. ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? నీకు ఇస్తే మిగతా వాళ్ళు మిగతా అన్ని వర్గాలు అడుగుతారు కదా. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం వాళ్ళకి ఇస్తున్నారు? వాళ్ళు ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి అక్కడ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళకి మీరు స్థలాలు ఇస్తారు, మా వర్గానికి ఇవ్వండి, మాకు ఇవ్వండి అని అన్ని వర్గాలు వాళ్ళు అడుగుతారు కదా. ఏ ప్రభుత్వం జగనైనా నేనైనా ఎవరైనా ఏ ప్రభుత్వం ఏం సమానం చెప్తాం? కనుక ఇండస్ట్రీ మనం అడుగు ముందుకేస్తే నేను ప్రజలకు చెప్పుకుంటాను సమాధానం. ఎందుకు వాళ్ళకి ఇచ్చారంటే, అయ్యా ఇక్కడ వాళ్ళ వల్ల ఇక్కడ అనేక మంది కళాకారులకి జీవన మృతి కలుగుతుంది, అనేక మందికి ఉద్యోగం జరుగుతుంది, స్టూడియో వర్కర్స్, సెట్టేసి కార్మికులు, కార్పెంటర్లు ఉన్నాయి, లైట్ ఎంతోమందికి జీవితాలు జరుగుతున్నాయి, కనుక ఇచ్చాము అని చెప్పచ్చు. వాళ్ళ వల్ల ఇంత ప్రయోజనం జరుగుతుంది రాష్ట్రానికి కనుక చేస్తామని చెప్పచ్చు. కనుక మనం ఆ అడుగు మనం వెయ్యాలి. ఆ అడుగు వేసేదిగా మనం అడుగు వేసి మనం ప్రభుత్వం మాకు ఏం చేసిందో అడగాలి. మనం ఏమీ అడుగు వేయకుండా వాళ్ళు ఇస్తున్న డబ్బులు తింటూ ఇక్కడ ట్యాక్సులు కడుతూ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఇండస్ట్రీకి ఏం చేస్తుంది అడగడంలో అర్థం లేదు, ధర్మం లేదు, న్యాయం లేదు. అది అసలు మనం ఫస్ట్ అది రియలైజ్ చేయాలి. ఉన్నే మాట్లాడే రాజకీయం కోసం మాట్లాడే. ఇప్పుడు నేను బీజేపీ ఖచ్చితంగా జగన్కి వ్యతిరేకం, కానీ వ్యతిరేకం కనుక అన్ని విషయాలను బ్లైండ్గా మాట్లాడటం కాదు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేసాం? ఆనాడు ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి మన నాయకులు, మన హీరోలు ఏం చేశారు? ఏం చేస్తే ప్రభుత్వం ముందుకు వచ్చింది? అది ఒకసారి గతాన్ని ఆ చరిత్రను మనం చదువుకుని తెలుసుకుని ఓ మనం ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే హీరోలతోటి ఇలా, ఎందుకంటే హీరోలు కదిలితేనే ఇండస్ట్రీ కదులుతుంది. హీరోలు కదలనంతకాలం ఇంత హీరోలు ఎక్కడ ఉంటే ఇండస్ట్రీ అక్కడే ఉంటుంది. హీరోల చుట్టూనే ఉంది ఇండస్ట్రీ ప్రస్తుతం. అది ఎంత కాదన్నా ఉన్నా అదే వాస్తవం. హీరోల చుట్టూ ఇండస్ట్రీ ఉంది. హీరోలు ఎక్కడ ఉంటే అక్కడ. హీరోలు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో నా ప్రతి సినిమా, ఒక సినిమా ఎక్కడైతే ఒక సినిమా అక్కడ తీసుకుంటారని ఒక పెద్ద హీరోలు ఇద్దరంటే మిగతా 8 హీరోలు ఇటువంటిగా అంటారు. సో 10 హీరోలు ఒక సినిమా ఇక్కడ, ఒక సినిమా అక్కడ డెసిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ రెగ్యులర్గా ఒకటో అరా హీరోల సినిమా జరుగుతారు ఉంటాయి. ఎప్పుడైతే హీరోల సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటాయో మాకు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్, మాకు సెట్ వేసుకుంటారు, అవుట్డోర్ సెట్ వేసుకుంటాం, మాకు లోకే ల్యాండ్ ఇవ్వండి, గవర్నమెంట్ ఇస్తుంది, ప్రైవేట్ జంక్షన్ వైజాగ్లో ఒక జంక్షన్లో షూటింగ్ చేయలేము హీరోలు పెట్టుకుని. సో మాకు ఆ జంక్షన్ యాజ్ ఇట్ ఈస్ సెట్ చేసుకుంటాం, ఒక విలేజ్ సెట్ చేసుకుంటాం, మాకు ల్యాండ్ ఇవ్వండి, లేదు ప్రభుత్వం ఉన్న ల్యాండ్ చెప్పండి, ఈ ఫ్రీ ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్ ఇక్కడ మీరు సెట్ చేసుకోండి, తర్వాత డిమాలిష్ చేయొచ్చు, అలా టెంపరీ సెట్ వేసుకోండి అప్పు చెప్పండి అని మనం అడగడానికి అవకాశం ఉంటుంది. మనం ఏమీ లేకుండా మాకేం చేస్తారు, మాకేం చేయలేదు అని అంటే తప్పుడు మాట్లాడి రాజకీయం కోసం మాట్లాడే మాటలు తప్పితే. నేను పోసారి కృష్ణంలో ఎందుకు తిరుగుతున్నాను? నువ్వు ఇండస్ట్రీ లేకపోతే నీకేం గుర్తింపు? ఇండస్ట్రీ వల్ల నీకు గుర్తింపు, నీకు గుర్తింపు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ నేను ఏ ఇండస్ట్రీ వల్ల నీకు గుర్తింపు వచ్చిందో ఆ ఇండస్ట్రీకి నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు చెక్కభజం చేయడానిక, జగన్కి చెక్కభజం చేయడానిక నువ్వు పదవులో కూర్చుంది కాదు కదా, జగన్కి చెక్కభజం చేయడానికి పవన్ తిట్టడానికి కాదు కదా. నువ్వు అక్కడ కూర్చున్నది నువ్వు కార్యం అంత నీకు ఎందుకు ఇచ్చారు? నువ్వు సీనియర్వి, నటుడివి, నిర్మాతవి, దర్శకుడివి, రచయితవి, ఇన్ని ఉన్నాయి నీ దగ్గర. సో నీకు ఇండస్ట్రీతో ఒక అనుభవం ఉంది నువ్వు అని నీకు ఇచ్చారు. దాన్ని డెవలప్మెంట్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని పేరు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నువ్వు ఆంధ్రాలో దానికి ఒక అడుగు ముందుకు ఇవ్వడానికి నువ్వు చేయకపోతే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఊనే సోది వాగుడు వాగుతా, రాజకీయ వాగుడు పోతే పదవిలో కూర్చొని భజన చెక్కభజన చేయడానికి కాదు కదా. నువ్వు పదన ఇండస్ట్రీ కోసం నువ్వు ఏం చేయాలి అది ఆలోచిస్తా. కలిసి ఈ బాడీ అయినా అలా ఆలోచించాలి. జగన్ వెనకాల హస్తం ఉందనేది ఖచ్చితంగా నా అనుమానం. అతను ఆధిపత్యం కోసం చేస్తా. ఓకే, ఆధిపత్యం కోసం తీసుకున్నా అది అడ్వాంటేజ్ తీసుకుని మన ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఉపయోగపడండి. అది సంతోషం, అదే కోరుకుంటున్నాం.